హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్ వచ్చే మాట్లాడు నీ అవ్వని అక్క వెళ్ళి నా దాల్చలేదు
పట్టినమా పూజల భంగం చేసినము నాయనా. నిది ఏ రాజ్యం భర్తతోటి కలిసి కాపురం ఎద్దెత్తులు చూరు కానుపు కొడుకు ఉట్టాలే కొడుకులు ఉట్టాలే కోడికి మంచి ఎత్తుకుపోతారా కొడుకులు ఉట్టాలే కోడికి పడిగెత్తాలే బిడ్డలు ఉట్టాలే బలగమల పేరు ప్రఖ్యాతి ఉండాలి కొడుకుల కన్న తల్లిని కోటికి రాలన్నారు బిడ్డల కన్న తల్లిని బలగం కల్లదందరే నాయన కూతురం కొని ఆడనేమో కన్న కొడుకులు ఉండాలి బలగం ఎత్తిపాడ ఆడపిల్లలు ఉండాలను అన్నారు ఆడపిల్లలేని సావెట్ల సత్తునే నాయన అయ్యా ఏ ఆడపిల్లలైనా గానీ అత్తగారింటి కాడు ఉన్ననాడు సంసారం చేసిన నాడు జల్లడికి ఎన్ని సీతరాలు ఆడదానికి గన్ని బాధ చేసుకున్న భర్తలు మంచోళ్ళు అయితే ఈ ఆడవిళ్ళకైనా అవ్వాదికి రాదు నాయనాదికి రాడు కన్న ఊరు తవ్వ అన్నదమ్ముల బలగమాదికి రాదు చేసుకున్నోడు తాగుబోతాడో తిరుగుబోతాడో అయి అద్దుమ్మ రాత్రి మాత్రమైనా ఆడదాన్ని ఒకలతోని చెప్పుకోరాని మాటలు తిట్టి తాగచ్చి తడిపచ్చి దెబ్బలు కొట్టిన నాడు ఏ బిడ్డ అని అనుకుంటే అమ్మా నన్ను కన్నవు ఎక్కడ కొంపలకు దారపోతివి కదనే నాకు తెల్లారితే ఓ భజన పొద్దుకుతో ఓ భజన తాగిన్నాడు తాగన్నాడు బాధ ఏది లేతే నాకు ఏం చేసారా ఆ అడవిళ్ళను చేసుకున్న భర్తలో తాగేసి తడపచ్చనరాని మాటలన్నీ దెబ్బలు కొట్టినాడు అనిపిస్తుంది మా అవ్వెప్పుడు వస్తున్నాడు నా ఇంటికి మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోదు మా నాయన ఎప్పుడు వస్తాడు మా ఇంటికి నన్ను నిన్నటి తీసుకుపోతాడు అని ఏది లేతే అవగారు తోదుతారు అడవిళ్ళలే నా బిడ్డలకు రేపుకి అడ్డం వచ్చినాడు నేను ఉన్నాన్ని రోజులు వచ్చే వాళ్ళ బాధ నాతో చెప్పుకుంటాను నా ప్రాణం పోయినాడు నా బిడ్డలకు అడ్డం వచ్చే ఏ ఆడపిల్లలకైనా అవ్వయ్య రాజు ఉన్నన్ని రోజులే అవగారిల్ల మీద పోగట్టుకమన్నారు అవ్వయ్య ఉన్నంతసేపు అద్దరు వల్ల కష్టాల వల్ల బాధలు అవ్వయ్యతో చెప్పుకుంటారు నాకు అవ్వయ్య దచ్చిన నాడు ఆడపిల్లలు అనుకుంటున్నారు కట్టం వచ్చిన నాడు నావతోటే మావగారింటి మీద బలం వేయింది నారాయణతోటే మావగారింటి మీద మా బలం ఉడిగింది మాకు అన్నలు ఉండరా మాకు తమ్ములు ఉండరా గీరాడు మాకు అవ్వయ్య లేకుండా
తోడబుట్టిన వాడు నాకు ఒక కారణంటే కష్టం వచ్చిన నాడు ఏ బిడ్డలైనా అసలు ఉన్నదాలు మాసున్నదాలు పెట్టి పోయకున్న పేరున్నదాలు వెంకటేశ్వరుడు గుళ్ళు ఎత్తు ఉండాలి కన్నోని ఇల్లు ఎప్పటి కలిగే ఉండాలనుకున్నా అన్నదమ్ములు ఉన్నాన్ని రోజులు అన్నదమ్ములు ఇళ్ళకున్న వచ్చి అన్నగారా తను చేసుకున్న భర్తకి ఇట్లా బాధ పెడతాడు నాలుగు రోజులు ఇంటికాడ ఉపోతూచుకుంటాడు అన్నదమ్ములు ఆత్మకల్లుళ్ళు అయితే చెల్లే నీకు మాత్రమేనా అవయ్యరేదు లేకుంటే నేను తోడబుట్టిన అన్నను లేనా నేను తమ్ముని లేనా అని నాలుగు వద్దులు నా ఇంటికాడ ఉండవని ఆడవిల్లలు చేరదిస్తాడు. అయ్యా నా బిడ్డలకు కష్టం వచ్చినాడు చేరదీసడానికి నాకు తోడు మరి నా గర్భాన పుట్టిన కన్న కొడుకులు లేరు ఏడాది భోజనము రాకిట్ల పండుగ వచ్చినాడు నా ఇద్దరు బిడ్డలు నాయన అన్నాని వెనుకటోళ్ళ ముఖం చూస్తారు తమ్ముడాని వెనుకటోళ్ళ ముఖము చూస్తున్నారు నాకు రాగిట్ల పండుగనాలు నా బిడ్డలు రాగి కట్టడానికి నాకు కొడుకులు లేరు మా బిడ్డలకు తోడ పుట్టిన వాళ్ళు లేరు నా తోడ కన్న కొడుకులో లెక్క నేను నేను తిరిగిన తీర్థం లేదు నేను మునుగని గుండవ లేదు నేను మొక్కని దేవుడు లేడు నాయన ప్రపంచంలోన ఉన్న ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఏ పూజలు ఏదిన ఏ దేవునికి నా మొక్కు మురగొట్టలేదు పడవ డబ్బులలో నేను పూజ పట్టిన భగవంతుడు నా భక్తి మెత్తి నన్ను సంతానం ఇచ్చారనుకున్నా ఇద్దరు బిడ్డలతో కొడుకునే కదా ఈ గుళ్ళల్లో పూజలు పెట్టిన అన్నప్పుడు భగవంతుడు అనుకున్నాడు అమ్మ అవ బిడ్డలు ఉన్నారు బాగా కొడుకులు ఉన్నారు ఎవరిక కొడుకులు ఉన్నారు బాగా బిడ్డలు ఉన్నారు ఎవరిక ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ ఇద్దరు బిడ్డలతో కొడుకునేదే కదా ఈ గుళ్ళ పూజ పెట్టినవా అమ్మ నీ గర్భాల సంతానం లేదన్నవా లేవలు నన్ను నమ్ముకుంటే భగవంతుడు సంతాన బలం చే
గదికి ఓడిగచ్చిన అంటే భవన్ పిలుస్తుంది కావచ్చు. సచిన్ సింగిల్ కింద అచ్చిడు చూస్తానే నర్ర అనుకుంటున్నావా రో అనుకుంటున్నావా? అచ్చినోడు ఎంతున్నాడు నేనెంతున్నా మన సచిన్ల పడతాడు. అరే దొంగతనం చేసినోడు దొంతుల్లో దాక్కుంటాడు, సంతానం ఇచ్చిన ముసలోడు సింగిల కింద దాక్కున్నాడు అని కనునాదా? సాక్షాత్తు భగవంతుడే వచ్చిండు నాకు సంతాన ఫలం ఇచ్చిండు అయ్యా. ఎట్లున్నదో స్వీట్ అని అంగుర పండుగ అన్నా తీపండి, సేపు కన్నా తీపండి, లడ్డు కన్నా తీపండి, కారులు చేసుకునే బచ్చప్ప కన్నా కారులు వేసుకుంటారా? ఉగాది నాడు అందరం చేసుకుంటాం. ఓ మొన్న ఉగాది పండుగ అప్పుడు నా పేరు బచ్చప్పలు చెత్తం ఒకటా బచ్చప్పలు చెత్తం ఒకటా అదన్నది, అది బచ్చప్పలు చేసినా గొజ్జలు గొజ్జలు ముద్దలు ముద్దలు గొజ్జలు గొజ్జలు ముద్దలు ముద్దలు ఆ తాల కొట్టుకొని ఉంటాడు. సాక్షాత్ భగవంతుడు వచ్చింది నాకు సంతానం ఇచ్చిండి అయ్యా. వెళ్ళి పోదామా? పోదాం బొమ్మని కానాడు ఇద్దరు భార్య వరదలు బల్లల్లో కొలువు తీరిల్లవా వాళ్ళ ఊరు యోజన సుందరశైల పట్టిన తొవ్వలు పడుతున్నారే అమ్మా. Yeah.
పర్వతాలు. నా పేరు బర్రె పిల్లల బతుకమ్మ.
నీ పిల్లలైతే ఉల్లగాడికి సమ్మక్క గడ్డలు ఉన్నట్టు కొబ్బరికాయ కొట్టి రెండు ఊదుతులు పెట్టారు పేరు అరపడి తెచ్చి పెట్టు మీరు పేరు రాసి మీరు పేరు మీరెక్కడే ఉండేది 12 ఏళ్ళ మా ఆయన దుబాయ్కి పోయి 12 ఏళ్ళ కట్టేస్తారు బంగళాలు వారి భర్తలు కూడా ఎప్పుడు బంగళాలు నిండుకున్నారు రాజు సుందర చీర మహారాజు బాధ చూసిండు గజల చేతులు పెట్టిండు తడగడి తానం చేసిండు భార్య చేత కడపండి అన్నం బామా సుందరి గారి వచ్చి వచ్చి రాజు 2 ఏళ్ళ పైన కచ్చరికాడికి వెళ్ళిపోతానని రాజు సుందరి చీర మహారాజు కచ్చరికాడికి బయలుదేరా కచ్చరికాడికి బయలుదేరి వస్తాను పాపమున్నదాగది ఫలమున్నదాగది కళ్యాణం వచ్చినాగది కత్తునాగదంటారమ్మ నిండిన నిండిన తిరుమల తెలుగువనకమానది ఆడవాళ్లకు మాతృత్వనంగా ఒక దేవుడి తిరువరం అన్నారమ్మ అమ్మ అమ్మ అని పిలిపించుకోని ఆడవాళ్లకు ఆడతనము అది పాడతనం అందరే అమ్మ మరి గడియలకు గర్భి నేర్పడుతుంది ఆ తల్లిదేవి సుందరదేవికి ఏడెండు పెట్టిన దాయంగా దగ్గర పిలుచుకున్నదమ్మా అవగాహన మాత్రమే నేను ఇక్కడ తల్లకేమో సత్యాన గడియలైతే పిల్లలు ఊరికి అల్లరి చేద్దని చెప్పిందా ఊరికి ఒక్కటే ముత్తుకుని ముత్తుకుంటా మరి ఆనాడు మాత్రమే దేవి సుందరదేవికమ్మ దేవతల కాలం నాడు ఎనగడు తల్లకేమో సత్యాన గడియలైతే ఈనాడు తల్లలకు పాపాల నెలలందరమ్మా తల్లి సుందరదేవికి అమ్మ గడియల గడియల సంపూర్ణ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.